ఒక్క దీపం వెలిగిస్తే కైవల్య ప్రాప్తి పొందేంత పుణ్యం సంప్రాప్తిస్తుంది. మరి అలాంటిది ఒకేసారి ఒకే చోట కోటి దీపాలు వెలిగిస్తే కైలాసమే ఇలకు దిగినంత దేదీప్యమానంగా ఉంటుంది. అనంత పుణ్యాన్ని అందరికీ వనగూరేంత అద్భుతం ఆవిష్కారం అవుతుంది. భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం ఆ అద్భుతానికి గడిచిన నాలుగేళ్లుగా కార్తీక మాసాన ఆవిష్కృతమవుతున్న ఆ అపూర్వ జ్ఞాన భక్తి దీప సమ్మేళనమైన కోటి దీపోత్సవాన్ని ఐదో ఏడాది అప్రతిహతంగా కొనసాగించబోతోంది భక్తి టీవీ. పదినాడు ధరణికే కాంతిమయుడు కరుణా తరంగుడై ప్రణవ ధరుడు. తరతరాల సాంస్కృతిక సౌరభం దీపం, సనాతన భారతీయ సంస్కారం దీపం, నానాగుణ దోష నివారకం దీపం, సకల ఐశ్వర్యదాయకం దీపం, శివకేశవ ప్రీతిదాయకం దీపం, హైందవ ధర్మ విధాయకం దీపం, సర్వ శుభదాయకం కార్తీక మాసం, అజ్ఞాన తిమిర సంహారకం కార్తీక దీపం. పర్వతాల్లోకెల్లా హిమాలయాలు ఎంత శ్రేష్టమైనవో మాసాల్లోకెల్లా కార్తీక మాసం అంత ఉత్కృష్టమైనది. ఈ మాసాన కార్తీక శోభతో దేశమంతా వెలిగిపోతుంది. ఇళ్ళు, వాకిళ్ళు, దేవాలయాలు అన్నీ దీపకాంతులతో బాసిల్లుతాయి. ఓం శివోహం రుద్రనామం భజేహం. చీకట్లనే కాదు, మానవాళిలో గూడు కట్టుకుని ఉన్న అజ్ఞానాన్ని పారదోలే దీపకాంతులతో భరతఖండం ధగధగాయమానంగా కాంతులీనుతుంది. భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజులు పుణ్యదినాలే. దేశం నలుమూలల ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వ దళాలతో పూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు, ఇలా నిత్యం దైవారాధనలో జన హైందవం బోలలాడుతుంది. ఈ విశేష మాసాన సమస్త లోకానికి, జనులందరికీ సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, అనంత పుణ్యాలు సంప్రాప్తింపచేసేందుకు ఐదేళ్లుగా కొనసాగుతున్న మహాయజ్ఞం భక్తి టీవీ కోటి దీపోత్సవం. ఐదేళ్లుగా కొనసాగుతున్న మహాయజ్ఞం భక్తి టీవీ కోటి దీపోత్సవం. భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో గడిచిన ఐదేళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న కోటి దీపోత్సవం నవంబర్ ఐదు నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ పవిత్ర కార్తీక మాసాన 17 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది కోటి దీపోత్సవం. భారతీయ ఆధ్యాత్మిక వారధిగా అవతరించిన భక్తి టీవీ ఆ ఆధ్యాత్మిక సేవలో భాగంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం మరోసారి సకల భక్త జన కోటికి సాదర ఆహ్వానం పలుకుతోంది. ఆ నీలకంఠుడి కరుణా కటాక్షాలను యావత్ భక్త జనకోటికి అందించడంతో పాటు ప్రముఖ పీఠాధిపతుల అనుగ్రహ భాషణాలు, ఆధ్యాత్మిక వేత్తల ప్రవచనాలతో ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే కోటి దీపోత్సవానికి అందరూ ఆహ్వానితులే. పన్నెండులో శృంగేరి జగద్గురు శ్రీ భారతీతీర్థ మహాస్వామి దివ్యాశిస్సులతో ప్రారంభమైన లక్ష దీపోత్సవం భారత హైందవ చరిత్రలో ఓ అద్భుత ఆధ్యాత్మిక స్థాపకంగా నిలిచిపోయింది. ఈ ప్రహసనానికి అప్రతిహతంగా కొనసాగిస్తూ వస్తున్న భక్తి టీవీ 2013 కార్తీక మాసంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. 15 రోజుల్లో కోటికి పైగా దీపాలు వెలిగించిన ఆ సమున్నత దైవ కార్యంతో భాగ్యనగరం కోటి దీప కాంతులతో భువి కైలాసంలా భాసిల్లింది. ఆ అపూర్వ ఆధ్యాత్మిక దీప చింతన 2014 కోటి దీపోత్సవం,
2015 కోటి దీపోత్సవాలతో తెలుగునాట భక్తి భావాన్ని ద్విగుణీకృతం చేసింది. కోటి దీపాలు వెలిగించిన పుణ్యంతో పాటు పీఠాధిపతుల అనుగ్రహ భాషణాలు, ఆధ్యాత్మిక గురువుల అపూర్వ ప్రవచనాలు, వివిధ పుణ్యక్షేత్రాల ఉత్సవమూర్తులు, స్వామివార్లు, అమ్మవార్ల కళ్యాణోత్సవాలతో కోటి దీపోత్సవ పీఠం కోటి కాంతులతో వెలిగిపోయింది. ఈ అమేయ ఆధ్యాత్మిక ప్రహసనానికి ఈ కార్తీక మాసం కూడా అందరికీ ఆహ్వానం పలుకుతోంది. ఈ ఏడాది నవంబర్ 5 కార్తీక శుద్ధ పంచమి నుంచి నవంబర్ 21 కార్తీక బహుళ సప్తమి వరకు భాగ్యనగరిలో ఎన్టీఆర్ స్టేడియంలో జరగబోతోంది. ఈ ఏడాది భక్తి టీవీ కోటి దీపోత్సవానికి పీఠాధిపతులు, గురువులు, పండితులు, ఆధ్యాత్మిక వేత్తలు హాజరై తమ అనుగ్రహ భాషణాలు అందించబోతున్నారు. ఏటేటా నభూతో నభవిష్యత్ అన్నంత కన్నుల పండువగా కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్న భక్తి టీవీ ఈ ఏడాది అత్యంత అద్భుతంగా ఏర్పాట్లు చేసింది. కోటి దీపోత్సవంలో మీరు వెలిగించే ప్రతి దీపం సకల పాపాలను హరించే మహాదీపమై ప్రజ్వలిల్లుతుంది. కార్తీక మాసంలో సూర్యునికి భూమండలానికి మధ్య దూరం పెరిగి రాత్రి సమయం ఎక్కువై పగటి సమయం తగ్గుతుంది. అందుకే దక్షిణాయనం ఉపాసకులకు ఇష్టమైన కాలం. అందుకే కార్తీక మాసంలో పూజలు భక్తి శ్రద్ధలతో సాగుతాయి. దీపాలు వెలిగించి పుణ్యఫలం కావాలని పరమేశ్వరుణ్ణి వేడుకుంటారు. కార్తీక సోమవారం జగమంతా భక్త కార్తీకమైపోతుంది. ఆనాడు దీపం వెలిగిస్తే పునర్జన్మ ఉండదన్న నమ్మకంతో పాటు ఎన్నో శాస్త్రపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నది ఆధ్యాత్మిక ప్రవచకుల మాట. ఈ ఆధ్యాత్మిక ప్రయోజనాల్ని అంతర్లీనంగా ఉంచుతూ సకల ప్రపంచాన్ని భక్తి మార్గంలో నడిపించేందుకు భక్తి టీవీ ఏటేటా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. దీపోత్సవం జరిగిన నాళ్లు అనంతమైన పుణ్యం సమస్త జగత్తుకు రక్షణ కవచంలా మారుతుంది. ఉపాసనలకు కార్తీక మాసం మించిన సమయం మరొకటి లేదు. పరమేశ్వరుని ఆరాధనకు అత్యంత యోగ్యమైన ఈ కాలంలో కోటి దీపోత్సవంలో ఒక్క దీపం వెలిగిస్తే అనంత పుణ్యం మీకు దక్కినట్లే. కార్తీక దీపాలను చూసిన చెట్లు, జంతువులు, కీటకాలకు కూడా పునర్జన్మ ఉండదంటే ఇక వాటిని వెలిగించిన వారికి దక్కే పుణ్యం ఎంతో మీరే ఊహించుకోండి. అందుకే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ దీపాలని వెలిగిస్తారు, దీపాల పండగలు చేసుకుంటారు. అందుకే ఈ కాలంలో పితృదేవతలకు మోక్ష మార్గంలో వెళ్లేందుకు వీలుగా దారి చూపడానికి ఆముదపు కర్రలకు వత్తులు తగిలించి పైకి ఎత్తి చూపుతారు. ఒక్క దీపం వెలిగిస్తేనే ఇంతటి పుణ్యం దక్కితే కోటి దీపాలను ఒకేసారి ఒకే చోట వెలిగిస్తే ఇంకెంత పుణ్యం సంప్రాప్తిస్తుందో కదా. ఆ అపూర్వ ఆధ్యాత్మిక సంరంభానికి ఆహ్వానం పలుకుతోంది భక్తి టీవీ కోటి దీపోత్సవం. కార్తీక మాసాన ప్రదోష కాలాన ఒక్క దీపం వెలిగిస్తే అనంత కైవల్య ప్రాప్తి పొందేంత పుణ్యం సంప్రాప్తిస్తుందన్నది ఆర్యోక్తి. మరి అలాంటిది ఒకే చోట కోటి దీపాలు వెలిగిస్తే ఆ దీప యజ్ఞంలో మీరు ఒక భాగమైతే అనంత పుణ్యం తరలివస్తుంది. గత 4 ఏళ్లుగా భక్తి టీవీ కార్తీక మాసాన నిర్వహిస్తున్న అపూర్వ దీప యజ్ఞం
కోటి దీపోత్సవం మరోసారి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. భక్తి టీవీ ఆధ్వర్యంలో అప్రహతిహతంగా సాగుతున్న కోటి దీపోత్సవం ఈ కార్తీక మాసాన నవంబర్ 5 నుంచి ప్రారంభం కాబోతోంది. భారతీయ సనాతన వారధిగా ఆవిర్భవించిన భక్తి టీవీ తన ఆధ్యాత్మిక సేవా ప్రయాణంలో భాగంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి ఈ ఏడాది నభూతో న భవిష్యత్ అనే రీతిలో ఏర్పాట్లు చేసింది. అనునిత్యం సాయంత్రం 5:30 నుంచి ఆ నీలకంఠుడి కరుణా కటాక్షాలను యావత్ భక్త జనకోటికి అందించడంతో పాటు ప్రముఖ పీఠాధిపతుల అనుగ్రహ భాషణాలు, ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలతో ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లేలా ఏర్పాట్లు చేసింది. ముదామాకరం మర్దనం మర్దయంతం మహామర్దలం భస్మభూషాధరౌతం. దీప వైభవంపై ఇది వాల్టిస్ట్.